ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కాసేపట్లో హైదరాబాద్ చేరుకోనున్నారు. ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు పీసీసీ నేతలు, కార్యకర్తలు ఏర్పాట్లు చేశారు. రాహుల్ రాకకు సంబంధించి అప్డేట్స్ ను మా సీనియర్ కరెస్పాండెంట్ నరేందర్ లైవ్ లో అందిస్తారు. నరేందర్, రాహుల్ ఎంతసేపట్లో రానున్నారు? ఈ రోజు షెడ్యూల్ ఏంటి? రైట్ ఇల్మా, ఏఐసీసీ అధ్యక్ష హోదాలో రాహుల్ గాంధీ తొలిసారిగా తెలంగాణ రాష్ట్రంలో అడుగుపెట్టబోతున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో యాక్చువల్గా 2:30 దిగలనప్పటికీ అయితే బీదర్లో ఒక బహిరంగ సభ ఉండడం కారణంగా ఒక గంట ఆలస్యం అవుతుంది. దాదాపు 3:30 శంషాబాద్ ఎయిర్పోర్ట్కు రాహుల్ గాంధీ చేరుకోబోతున్నారని మనకు పీసీసీ వర్గాలు చెప్తున్నాయి. అయితే పీసీసీ మొత్తం కూడా ఇక్కడ శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకుంది. దాదాపు 50 మంది ఇక్కడ రాహుల్ గాంధీని వెల్కమ్ చెప్పేందుకు కూడా సిద్ధంగా ఉంది. మొత్తం కూడా పీసీసీ అంతా కూడా రాహుల్ గాంధీని ఇక్కడ నుంచి ప్రజా చైతన్యయాత్ర బస్సులో మనకు శంషాబాద్ కన్వెన్షన్ సెంటర్కు తీసుకెళ్తారు. అక్కడ మహిళలతో సమావేశమవుతుంది. మహిళలతో సమావేశమైన తర్వాత అక్కడి నుంచి ర్యాలీగా షేర్లింగపల్లి బహిరంగ సభకు తీసుకెళ్తారు. మొత్తం కూడా 2 రోజుల పాటు హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో రాహుల్ గాంధీ టూర్ ఉండబోతుంది. సో ఈ టూర్ ఏ విధంగా మనతో మాట్లాడడానికి మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ చెప్పండి. మామూలుగా రాహుల్ గాంధీ ఏఐసీసీ అధ్యక్ష హోదాలు తొలిసారి తెలంగాణలో అడుగుపెట్టారు, హైదరాబాద్ రాబోతున్నారు. సో ఎట్లా ఉంటుంది, ఏ విధంగా జరుగుతుంది? రాహుల్ గాంధీ గారి పర్యటన ప్రభావం ఉంటుంది కాబట్టి టీఆర్ఎస్ భయపడుతున్నటువంటి పరిస్థితి మీరు చూస్తూ ఉన్నారు. యూనివర్సిటీకి అనుమతి ఇవ్వకపోవడం, మిగతా సమావేశాల ఆంక్షలు పెట్టడం, అడుగడుగున అడ్డంకి కలిగించేటువంటి ప్రయత్నం చేస్తూ మళ్ళీ ఎదురుదాడి చేస్తూ ఉన్నారు. రాహుల్ గాంధీ గారికి ఏం హక్కు ఉందని ఈరోజు అడుగుతూ ఉన్నారు. ఈరోజు తెలంగాణలో ఎవరైనా చనిపోవడానికి ఉద్యమ సందర్భంగా కారణం అంటే అది కేసీఆర్ యొక్క వ్యాఖ్యలు లేదా హరీష్ రావు గ్యాస్ నిన్న వసుకొని అగ్గిపెట్ట దొరకనడు విధానం తప్ప ఎవరు కూడా కాంగ్రెస్ ఎన్నడూ ఆత్మహత్యలు చేసుకోమని చెప్పలేదు. అదేవిధంగా ఈరోజు కనీసం చనిపోయిన అమరవీరుల నెంబర్ కూడా చక్కగా చెప్పేటువంటి పరిస్థితి లేని ఈ పరిస్థితుల్లో ఈ పరిస్థితి అన్నింటినీ, ఉద్యోగ అవకాశాలు, అన్ని అంశాలను రాష్ట్ర ప్రజలకు చెప్పడానికి రాహుల్ గాంధీ గారు వస్తున్నారు. వారి సభతోటి తప్పకుండా కాంగ్రెస్లో నూతన ఉత్సాహం వస్తారని ఆశిస్తారు. రైట్, అంటే రాహుల్ గాంధీ పర్యటనను అడ్డుకోవడానికే టీఆర్ఎస్ పార్టీ చూస్తుంటున్నారు. అంటే టీఆర్ఎస్ పార్టీ నిజంగానే భయపడుతుందని మీరు భావిస్తున్నారా? తప్పకుండా భయపడుతుంది. భయపడకపోతే ఎందుకు దీని గురించి అంత పెద్ద ఆదరత? యూనివర్సిటీలో పర్మిషన్ ఎందుకు ఇయ్యారు? మీరు మాట్లాడలేదు కాబట్టి, మిమ్మల్ని మాట్లాడలేదు కాబట్టి ఎవరు దాడికి. అందుకే యూనివర్సిటీలో కానీ వాళ్ళు ప్రభుత్వం వైఫల్యం పొందింది కాబట్టి, ప్రభుత్వం గ్రాఫ్ పడిపోతా ఉంది కాబట్టి రాహుల్ గాంధీ గారు వచ్చి వాస్తవాలు ప్రజలకు చెప్తారు కాబట్టి దీంతో భయపడతాను. పొన్న లక్ష్మి గారు చెప్పండి, ప్రధానంగా ఈ రాహుల్ టూరు ఏ విధంగా చూస్తారు, ఏ విధంగా సక్సెస్ చేసే ప్రయత్నం చేస్తారు? అదేంటి, కాంగ్రెస్ పార్టీ రాజకీయ పార్టీ, ఒక జాతీయ అధ్యక్షుడు, భవిష్యత్తులో ప్రధానమంత్రి కాగలిగిన వాడు, గత 15 సంవత్సరాల నుంచి ఏ పదవి లేకపోయినా అధికారం ఉండి ఏ పదవి తీసుకోక దేశమంతా పర్యటించి అన్ని వర్గాలను, అన్ని ప్రాంతాలను సందర్శించి అన్ని వర్గాల సమస్యలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసిన మొట్టమొదటి ఏకైక జాతీయ పార్టీల అధ్యక్షుడు రాహుల్ గాంధీ గారు. సో ఈ నేపథ్యంలో సాధారణంగా 4.5 సంవత్సరాలు అయింది. ఇక్కడ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు తుంగలు దొక్కినారు. సో పరిపాలన బాగలేదు. నిరుద్యోగులు, ఉద్యోగులు, యువత, విద్యార్థులు, మహిళలు, రైతులు ఎవరు కూడా సంతోషంగా లేరు, చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఇవన్నీ పట్టించుకోకుండా ఏకఛత్రాధిపత్యంగా పరిపాలన సాగిస్తున్న విషయంలో ఇవన్నీ సమీక్షించడానికి, చెప్పడానికి, ప్రజల ముందు తీసుకెళ్లడానికి ఒక చక్కటి అవకాశం. రైట్, ఈ రాహుల్ గాంధీకి వెల్కమ్ చెప్పేందుకు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులందరూ కూడా ఇక్కడ శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు. అయితే రాహుల్ గాంధీ ఇప్పుడే మనకు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో రాహుల్ గాంధీ దిగినట్టుగా మనకు ఇక్కడ అధికారిక వర్గాలు చెప్తున్నాయి. సో మరి కాసేపట్లో 10-15 నిమిషాల్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి రాహుల్ గాంధీ బయటకు వస్తారు. ఇక్కడ మనకు ప్రత్యేకంగా 50-60 మందిని కలవడానికి కూడా ఇక్కడ కొంత ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు లేదంటే నాయకులకు ఇక్కడ అభివాదం చేస్తారు. అక్కడ కాసేపు 5-10 నిమిషాలు ఇక్కడ నుంచి మాట్లాడిన తర్వాత నేరుగా ప్రజా చైతన్య యాత్ర బస్సు ఉంటుంది. ఆ బస్సులో శంషాబాద్లో ఉన్న కన్వెన్షన్ సెంటర్కు రాహుల్ గాంధీ చేరుకుంటారు. అక్కడ మహిళా సంఘాలతో సమావేశమవుతారు. అక్కడ నుంచి షేర్లింగపల్లి చేరుకుంటారు. షేర్లింగపల్లిలో బహిరంగ సభ అయిపోయిన తర్వాత హరిత ప్లాజా చేరుకుంటారు. ఇవాళ మొదటి రోజు బిజీగా రాహుల్ గాంధీ టూర్ ఉండబోతుంది. రేపు కూడా ఇదే విధంగా హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో రాహుల్ గాంధీ టూర్ ఉండబోతుంది. ఇల్మా, వాట్ టు స్టూడియో. Thank you.